అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను అశోక్ రెడ్డి ఈరోజు మనతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది విలక్షణ నటులు ఒకరైనా శ్రీకాంత్ అయ్యంగారు మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్వేజ్ సార్ అది ఇంకా బిగినింగే బర్త్డే కూడా చాలా గ్రాండ్గా చేశారు సార్ అది నా బర్త్డే నా డైనోసార్ పార్టీలు వేయించుకుంటే కానీ ఇంకా చాలా టు డూ లాట్ ఆఫ్ గుడ్ ఫర్ ఎగ్జాంపుల్ రఘుబాబు గారితో నేను ఎఫ్ త్రీ సినిమా నటించేటప్పుడు ఆయనతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ప్రోత్సాహన ఆయన ఇన్స్పిరేషన్తో నేను ఏం చేస్తున్నానంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్న వృద్ధులు ఆర్టిస్టులు ఎవరైతే వృద్ధులు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్లు ఉన్నారో ఐదుగురికి ఎవ్రీ మంత్ సిక్స్ థౌసండ్ రూపీస్ పెన్షన్ తీయడానికి నేను ఓకే ఐ హ్యాండెడ్ ఓవర్ వన్ చెక్ చెక్ బుక్ వస్తే ఇంకా హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆ తర్వాత ఇట్లా చేయాలండి ఎవ్రీ సెకండ్ సండే మా టీం ఉంది ఇప్పుడు కాస్టింగ్ మేనేజ్మెంట్ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది కేఎస్ఐఆర్టిస్ట్ లిమిటెడ్ అండ్ అందులో రవివర్మ గారు సుభాష్ గారు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు యాంగ్ డెబ్యూ కొన్ని సినిమాలు చేసిన వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు మేము అందరం కలిసి ఎవ్రీ సెకండ్ సండే మోస్ట్లీ షూట్ ఉండదు కదా బసవ తరకం క్యాన్సర్ హాస్పిటల్ కదా కొంచెం అన్నధర్మం చేద్దాం ఓకే అంటే దానం అంటే కొంచెం పొడింగి ఉంటే దానం చేయొచ్చు మనం ఆఫ్టర్ ఆల్ కాబట్టి అన్నధర్మం ఓకే అలా చేద్దాం తర్వాత చెప్పులు కొన్ని ఎవరైనా చెప్పు లేకుండా ఉన్న చెప్పు చాలా చేసేది ఉంది ఇంకా రెండు బిగ్ డెసిషన్స్ తీసుకున్నాను ఆ బిగ్ డెసిషన్స్ ఏంటంటే చెప్పేయొచ్చు అనుకుంటా నేను చిరంజీవి గారితో నటించే ఏ సినిమా అయినా కానీ దాంట్లో వచ్చే ప్రతి పైసా రికమెండేషన్ మొత్తం చిరంజీవి చారిటబుల్ ట్రస్ ఇచ్చేస్తాను బసవ తాలఖండ క్యాన్సర్ హాస్పిటల్కి మా బాలయ్య గారి సినిమా ఏ సినిమా నేను నటించినా వచ్చే ప్రతి పైసా బా బసవ తాలఖండ్కి ఇచ్చేస్తాను అది మాట ఇస్తున్నది సో ఇలా చేసుకుంటూ పోతాను నా పార్టీని నేను ఎంజాయ్ చేస్తాను దిగుతున్నాను

నా దగ్గర కొన్ని ఉన్నాయి ఎందుకంటే ముందు ఫ్యామిలీని ఉండేది కదా మొత్తం సంపాదించి ఒక దరిద్రానికి పెట్టా ఆ దరిద్రం పక్కన పొడిచేసి చనిపోయింది అమ్మా ఏమి ఇప్పుడైతే లేదు ఆయన పైసలు వచ్చిన అందరికీ ఇచ్చు కదా సో సరే నాకు లేదు సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగాడు చిరంజీవి గారు చెప్పానండి ఆయనకి ఎందుకు చెప్తాను ఆయన కొడతాను నాకు చెప్తే బాలయ్య గారు చెప్తే బుద్ధంగా